సిద్దిపేట జిల్లాలో ఆదిమానవుల అవశేషాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆదిమానవులు వాడిన ఇనుప పనిముట్లు, మృణమయ ప్రాతలతో పాటు వారలంకరణ కోసం వాడిన ఎముకలతో చేసిన హారాలు లభ్యమయ్యాయి. ఇవన్నీ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనివిగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని సిద్దిపేట నుంచి మా ప్రతినిధి శివతేజ అందిస్తారు. ఇదే జిల్లాకు సంబంధించి గతంలో పుల్లూరులో కూడా మీరే తవ్వకాలు చేయడం జరిగింది. అక్కడ కూడా కొంతమంది ఆదిమానవులకు సంబంధించి కొన్ని ఐటమ్స్ కూడా మీరు తవ్వడం జరిగింది. దానికి దీనికి వ్యత్యాసం ఏముందని అనుకుంటున్నారా? అదే తెగకు సంబంధించి ఈ తెగ కూడా అక్కడ వాళ్ళే అని నిర్ధారించుకోగలుగుతారు? ఇప్పుడు మనకు పుల్లూరులో తవ్విన తవ్వకాలు ఆంత్రోమార్ఫర్ అంటే మానవాకృతి వల్ల గల ఒక శిల్పం లేడీ, ఒక ఫిమేల్ ఫిగర్ దొరకడం జరిగింది. ఇంకా ఇప్పుడు మనం నిర్ధారణ చేయాల్సింది, పురావస్తుశాఖలో నిర్ధారణ చేయాల్సింది ఏంటంటే అక్కడ తెగకు ఇక్కడ సంబంధాలు ఏంటి అనేది ఈ సీసీఎంపీ ద్వారా పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయని శాఖాపరంగా మేము ఆశిస్తున్నాము. వీటి దొరికిన ఆధారం కూడా శాస్త్రీయ పద్ధతిలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి అక్కడ నుంచి పూర్తి వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అంటే తవ్వకాలు ఇంకా జరిగే అవకాశం ఉందా లేదు? ఈ మధ్యలో మా మేడం గారు విజిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కొనసాగుతాం, ఒక వారం రోజుల వరకు పూర్తి వివరాలు సేకరించి ఇప్పుడు మీరు పరిశీలన అయితే ఇక్కడ పిట్టు ఉంది, దాని కింద 4 రాత్రులు కూడా అమర్చడం జరిగింది. వాళ్ళ పక్కన ఇనుప పనిముట్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా శాస్త్రీయ పద్ధతిలో వెలుగు తీసేసి ఇంకా పూర్తి వివరాలు సేకరించే ఉద్దేశంతో ఉన్నాం సార్. అది ఓవరాల్గా ఇంకా పురావస్తు శాఖకు సంబంధించి ఇంకా తవ్వకాలు జరుపుతామని అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇదే జిల్లాకు సంబంధించి పుల్లూరు గ్రామంలో కూడా గతంలో తవ్వకాలు జరగడం జరిగింది. ఇప్పటికీ 1.5 ఇయర్ గడుస్తుంది. అక్కడ ఒక ఫీమేల్కి సంబంధించి, ఒక లేడీకి సంబంధించినటువంటి ఒక అస్థిపంజరం కూడా దొరికినట్టుగా అధికారులు మనతో చెప్తున్నారు. ఆ తెగకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారా, మరి ఇంకా ఎక్కడైనా ఉన్నారా అన్న నేపథ్యంలో మేము పరిశీలిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇప్పటికే డిఎన్ఏ పరీక్షలు అలాగే హైదరాబాద్కు పంపడం జరిగింది, ఫ్లాప్ పంపడం జరిగింది. ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఈ ఆదిమానవులకు సంబంధించి ఏ తెగకు సంబంధించిన వారు ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది అనే వివరాలు మాత్రం తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ నవీన్తో శివతేజ, 99 టీవీ, సిద్దిపేట. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.